జర్నీ జన్మభూమి స్టూడెంట్స్ సూసైడ్స్ అండ్ క్రైమ్స్ ఎరడికేషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య ప్రదాత శాశ్వత దేశ రక్షకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ నిర్మాణం కోసం టీజీఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని కడెం మండల కేంద్రంలోని ఐబి రోడ్డు ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ భారతీయుల స్వేచ్ఛ సుఖాల కోసం హక్కుల కోసం నిరంకుశ బ్రిటిష్ పాలకులతో ప్రత్యక్ష పోరాటం చేసి స్వాతంత్ర్యం ప్రసాదించిన నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశం కోసం జీవితాన్ని అర్పించిన మహాదేశభక్తుడు నేతాజీ అని అలాంటి నేతాజీ విగ్రహ నిర్మాణ కార్యక్రమం జేజేఎస్ ఆధ్వర్యంలో కడెంలో చేపట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కొమరవెల్లి భూమేష్, మండల సర్పంచ్ కొండాపురం అనుష లక్ష్మణ్, ఎంపీపి అలెగ్జాండర్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ వి గంగాధర్, ఆర్ఐ శ్రీనివాస్, జేజేఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బోయిని వెంకటరమణ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్ బి సాయి కిరణ్, రాపెల్లి సత్యం, కోశాధికారి మామిడి లక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ భీమేష్, జే చందు, జి రాజేందర్, సర్దార్ హరిప్రీత్ సింగ్, జడిపి ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రవీందర్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు అపవత్ రాజేందర్, జడిపి కోఆప్షన్ సభ్యులు రవికుమార్, మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు నల్ల జీవన్ రెడ్డి, ఎండి అసిఫ్, కాంపెల్లి రవి, మనోహర్, నల్గొండ, బీజేపీ నాయకులు కొండపురం భాస్కర్, కృష్ణయ్య, తలారి రాజేందర్, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజకు ఆహ్వానించిన జనని జన్మభూమి కార్యవర్గానికి, వారి దాని వ్యవస్థాపక అధ్యక్షులకు శుభాభివందనాలు తెలియజేస్తూ, భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి అది. మనకెవరైనా ఉపకారం చేస్తే వారిని స్మరించుకుంటూ ఉండే సంస్కృతి మన భారతదేశానికి. స్వతంత్ర సమర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించి తానే స్వచ్ఛందంగా ఆజాద్ హౌస్ అనే సంస్థను ఏర్పరిచి స్వతంత్ర ఆర్మీని ఇండిపెండెంట్గా ఏర్పరచుకొని బ్రిటిష్ ప్రభుత్వం మీద దాడి చేసి అసూలు భాషన ఉంచడం జరిగింది. వారు ఎలాగైతే ప్రజల కోసం దేశం కోసం ఆరాటపడి పోరాడి మరణించారు, ప్రతి పౌరుడు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.